కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ గట్టి ప్రయత్నంలో ఉన్నారు. శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కుప్పంను పులివెందుల చేస్తానంటూ అక్కడి ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబు కుప్పంలో ఏమీ చేయలేదంటూ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఇక్కడ అభివృద్ధి జరిగిందని గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేతలు మరుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారంటూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ సోషల్ మీడియా కుప్పంను చంద్రబాబు చాలా అభివృద్ధి చేశారంటూ వివిధ ఉదాహరణలు చూపిస్తూ జగన్ ను టార్గెట్ చేస్తుంది. సుందరంగా కనిపిస్తున్న కుప్పం, అద్భుతమైన రోడ్లు, వైద్య కళాశాలను చూపిస్తూ వీడియోలు ప్రదర్శిస్తున్నారు. అక్కడి ప్రజలకు వైద్య విద్యకు సంబంధించిన ఎలాంటి లోటుపాట్లు లేవంటూ జగన్ ను విమర్శిస్తున్నాయి. స్థానికులకు ఉపాధి కల్పించడానికి చంద్రబాబు పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. దగ్గరలోని బెంగళూరుకు సులభంగా వెళ్లేలా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయించగలిగారు. కుప్పం నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు పులివెందుల కంటే బాగున్నాయంటూ, పులివెందులలో వైఎస్ కుటుంబం పుట్టి సాధించింది ఏంటి అని, ఆ కుటుంబమే దశాబ్దాలుగా పెత్తనం చేస్తూ చేస్తుందని విమర్శిస్తున్నాయి. ఇక టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభిమానులు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. పులివెందుల అభివృద్ధి ముందు కుప్పం ఎంత అంటూ విమర్శిస్తున్నారు. రోడ్లు, ట్రిపుల్ ఐటీ, ఇడుకులపాయలో వైఎస్ఆర్ ఘాట్, మోడల్ టౌన్ వంటివి ఉన్నాయని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మినీ శిల్పారామం, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కౌంటర్ ఇచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పులివెందులలో అనేక పనులు జరిగాయని, వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.